నా పేరు మనిషా నేను బండ్రలో ఉంటాను అబ్దుల్పూర్ మెట్ అబ్దుల్పూర్ మెట్లో ఉంటాను ఇక్కడ నాకు కామనేని డెంటల్ కాలేజ్లో సీట్ వచ్చింది ఇయర్లీ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ కట్టాలి టోటల్గా సిక్స్ ల్యాక్స్ కోర్స్ అయిపోవడానికి ఇట్లా నాకు ఫీజు కట్టే అంత లేకపోతే మాజీ సర్పంచ్ ప్రభాకర్ అంకుల్ గారు కవాడి శ్రీనివాస్ సార్ గారు నాకు కాల్ చేసి ఇట్లా ఎంపీ సార్ దగ్గరికి వెళ్ళి ఫీజు పేమెంట్ గురించి అడుగుదామంటే ఎంపీ సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు హెల్ప్ చేశారు ఇట్లా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నాకు ఫీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు ఇప్పుడు సార్కి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాం పాప డెంటల్ కోసం సీట్ వస్తే మా సర్పంచ్ శ్రీనివాసెడ్డి గారు మా ప్రభాకర్ గౌడ్ గారు మమ్మల్ని సార్ తీసుకొచ్చి మా ఫీజు కట్టడానికి సహకరించినారు మా ఎంపీ సార్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదములు ఈరోజు మునగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి బండరేళ్ళ గ్రామం నుండి మా గ్రామం నుండి ఒక ఎస్సీ కులం చెందినటువంటి మనిష సీటు కొట్టినందుకు ఆ డెంటల్ సీటుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే ఎంపీ గారి దృష్టికి తీసుకోవడం సర్పంచ్ గారు నేను తీసుకురావడం జరిగింది సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఎంపీ గారు ఎంపీ గారు కొడుకు పేరు మీద ఉన్న ఫౌండేషన్ పేరు మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఫైవ్ ఇయర్స్కు ఆరు లక్షల రూపాయలు మేము బండారాయరాల గ్రామానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందిన చాలా బీద కుటుంబం ఉంది ఉన్నది కాబట్టి మేము ఆలోచించుకొని ఎంపీ గారికి చెప్పడం జరిగింది దానికి ఒప్పుకొని ఇప్పుడే చెక్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంపీ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను ఈరోజు మా ఇబ్రాహీంపట్నం కాన్సెన్సీ అబ్దుల్లపుర్ మేట్ మండలంలోని బండరావిరాల గ్రామానికి చెందిన నేను సర్పంచ్గా ఉన్నటువంటి సందర్భంలో మా గ్రామానికి చెందిన ఒక దళిత కుటుంబము పేద కుటుంబానికి సంబంధించిన యముల సత్యనారాయణ గారి ఒక లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నటువంటి సత్యనారాయణ కుటుంబంలో వాళ్ళ అమ్మాయి యముల మనీష చాలా అద్భుతంగా పేద కుటుంబంలో జన్మించిన అద్భుతంగా రాణిస్తూ మరి డెంటల్ కోర్సు సంబంధించినటువంటి స్టడీలో కామ్నేన్లో అడ్మిషన్ రావడం జరిగింది నార్కట్పల్లి కామ్నేన్లో అడ్మిషన్ రావడం జరిగింది దానికి ఆ ఆ పాపకి ఫీజు కట్టే స్తోమత లేకుండడం వల్ల మమ్మల్ని సర్పంచ్గా నన్ను అప్రోచ్ కావడం మరియు మా గ్రామ పెద్దలు ప్రభాకర్ గౌడ్ గారిని అప్రోచ్ కావడం జరిగింది మేము ఆ విద్యార్థిని ఇక్కడ కొమటిరెడ్డి వెంకటరెడ్డి మా గౌరవ భువనగిరి శాసనసభ్యులు పెద్దలు ఎంపీ గారు వారికి వారి దగ్గర తీసుకురావడం జరిగింది మరి వారి పెద్ద మనసుతో వారి కుమారుడైనటువంటి కుమ్మరెడ్డి రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఫౌండేషన్ ద్వారా అమ్మాయికి ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజు ఆరు లక్షల వరకు తను ప్రతి సంవత్సరం లక్ష ఇరవై వేల రూపాయలు కట్టి అమ్మాయిని మంచి చదువులకు ప్రోత్సహిస్తూ ఆ హెల్ప్ చేస్తానని ఇవ్వడం జరిగింది ఈరోజు అమ్మాయికి ఈ సంవత్సరం అడ్మిషన్ ఫీజు ఏదైతే సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో లక్ష రూపాయలు ఈరోజే అమ్మాయి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి విద్యని ప్రోత్సహిస్తున్నటువంటి మరి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరం అందరం కూడా మా గ్రామం తరఫున సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం